हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीतास रेसिपीज। ईरोजु मरोक रेसीपी तो मुंदुकु वच्चेसानु। इदी मसाला वडलु। इदी चाला टेस्टीगा उंटाई मसाला वडलु। मनकी याक्चुअल्गा रोड साइड बंडि मीद दोरुकुतायि कदा अवि अंडि। ईवनिंग स्नाक्स गा गानी लेकपोते मार्निंग ब्रेकफास्ट गा अयिना चेसुकोवच्चु। इदी चाला तक्कुव टाइम कूडा पडुतुंदि, अंटे पप्पु नानडानिकि 2 अवर्स टाइम पडुतुंदि, रिमेनिंग प्रासेस की ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే। ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ పప్పు తీసుకున్నాను। మీరు కావాలనుకుంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే తగ్గించి తీసుకోవచ్చు। ఇలా కడిగేసి 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను। ఇక్కడ పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను। అలాగే కరివేపాకు, కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను। అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను। ఇప్పుడు ఇలా నానిన శనగ పప్పుని ఈ స్ట్రైనర్ లోకి వేసుకొని వాటర్ మొత్తం పోయేదాకా అట్లానే ఉంచుకోవాలి। వాటర్ మొత్తం పోయాక ఈ పప్పు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ పప్పుని డైరెక్ట్ గా మిక్సీ గ్రైండర్ లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఈ క్వాంటిటీ పప్పు నాకు ఒకే టైం కి సరిపోయింది గ్రైండ్ చేయడానికి। ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను। మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి। అల్లం ముక్కలు వేసేసి ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మధ్య మధ్యలో అక్కడక్కడ పప్పు అలా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్, తినడానికి చూడడానికి కూడా। ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను। మీకు కావాలనుకుంటే ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు, ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే। ఇక్కడ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు జీలకర్ర యాడ్ చేయలేదు। అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసాను। ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను। ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఈ మిరియాల పౌడర్ వేయడం వల్ల। ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పప్పుకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిపాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవాలి। పుదీనా కావాలంటే వేసుకోవచ్చు, నేను మాత్రం వేయట్లేను। ఇక్కడ వేస్తే అది కూడా ఇప్పుడే వేసేసి అన్నీ బాగా కలుపుకోవాలి। ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూసుకోండి, తక్కువ అయితే కనుక కొంచెం యాడ్ చేసుకోండి। ఇప్పుడే ఇలా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి, ఆయిల్ ఫ్రైకి సరిపడా పోసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఆయిల్ వేడాక స్టవ్ లో టు మీడియం మీద పెట్టేసేసి ఇలా ఒక్కొక్కటి వడలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ ఇలా ఫస్ట్ పిండిని ముద్దలాగా తీసుకొని అరిచేతిలో పెట్టేసేసుకొని ప్రెస్ చేయాలి। మామూలుగా సన్నగా వేస్తే ఇవి రావు కాబట్టి కొంచెం మందంగానే వేసుకోవాలి। ఈ వడలు వేసేటప్పుడు కొంచెం పిండి ఏమన్నా విరిగినట్టు అట్లా అనిపిస్తే కనుక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది। నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు, నాకు యాసిటీస్ అలానే వచ్చింది। ఇంకొక విషయం అండి, ఇది ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక మొత్తం మ్యారినేట్ చేసి పెట్టినాక పిండి మొత్తము 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి అప్పుడు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి। ఇలా అటు ఇటు ఫ్లిప్ చేసేస్తూ ఈ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ మాత్రం అస్సలు హైలో పెట్టద్దు, లో టు మీడియంలోనే ఉండాలి, లేకపోతే మీడియం అయినా ఓకే కానీ। ఇలా ఫ్రై అయిన వడలు ఒక్కొక్కటిగా తీసి పక్కన బౌల్లోకి పెట్టుకోవాలి। చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి। ఇప్పుడు మిగతా పిండి కూడా ఇలానే వేసేసుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ పప్పు 3 సరిపోతుంది, మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ మంది ఉంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చు। నోరూరించే మసాలా వడలు రెడీ। ఈ వడలు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తినొచ్చు, లేకపోతే టమాటో సాస్తో కూడా సర్వ్ చేయొచ్చు। ఇవి చాలా బాగుంటాయి, ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి। ఇప్పుడు చూస్తున్నారు కదా పైన క్రిస్పీగా ఉంది, ఇలా లోపల మాత్రం మంచిగా కుక్ అయింది, చూసారు కదా। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।